International Year of Millets సందర్భంగా ఈ యొక్క మిల్లెట్ రెసిపీ కాంపిటీషన్ ఉంది. ఈ మిల్లెట్ రెసిపీ కాంపిటీషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. సో ఈ చిరుధాన్యాల సంవత్సరంలో మనం ముఖ్యంగా కనుమరుగైపోతున్నటువంటి చిరుధాన్యాలను ఎన్నో పోషక విలువలు కలిగి, తర్వాత చాలా తక్కువ వర్షపాతంలో చీడపీడలు తట్టుకుని, తర్వాత ఎక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేటటువంటి ఈ చిరుధాన్యాలని పంటలను పండించడం రైతుల వల్లైతే, వాటిని కన్స్యూమర్ అంటే మనం వినియోగదారులు తప్పనిసరిగా ఈ మిల్లెట్స్ని మన ఆహారంలో ఒక పాత్ర చేసుకుని తింటాం చాలా ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ చిరుధాన్యాలను తింటున్నామా లేదా అనేది ఒక విధంగా మనం పరీక్షించుకోవడానికి మన మహిళలకి ఏం తెలుసు ఈ చిరుధాన్యాలతో పంటలు అనే దాని గురించి, చిరుధాన్యాల్లో అల్పాహార పదార్థాలు అంటే మనం ఉదయం తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, తర్వాత మధ్యాహ్నం రాత్రి తినేటటువంటి మన మెయిన్ కోర్స్ ఫుడ్స్, అలాగే చిరు తింటూ ఈ కారాలు స్వీట్స్ వీటితో ఏదైతే రెసిపీస్ చేయొచ్చు, ఈ మూడింటిలోనూ కాంపిటీషన్ పెట్టాము. ఈ మూడు విభాగాలలో ఏంటంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉన్నాయి. ఈ బహుమతులు అంటే 9 బహుమతులు ఉన్నాయి. ఈ 9 బహుమతులను ఇవ్వడానికి మనకి ముందు వచ్చిన విజయటీవీ వారికి వారి సహృదయానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ మిల్లెట్స్ గురించి మనకు మనం చెప్పుకోవాల్సి వస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మిల్లెట్స్లో రైస్ కన్నా కానీ అంటే మన తినేటటువంటి బియ్యం కన్నా కానీ గోధుమ కన్నా కానీ వీటిలో ఉన్న పోషక పదార్థాలు అధికం. ముఖ్యంగా మరి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనం ఎక్కువగా తింటున్నటువంటి మన మధ్యాహ్న భోజన పదార్థం పథకంలో కూడా మన జగనన్న గోరుమూతుల్లో కూడా ఈ యొక్క రాగి జావని పెట్టడం జరిగింది. ఎందుకంటే పిల్లల రోగకి అంటే ఎదుగుదలకి కాల్షియం అనే ధాతువు చాలా అవసరం. కాల్షియం మనం తినే హార్లిక్స్ గోధుమలోనే కాదు, మనం తినేటటువంటి రాగుల్లో చాలా ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ 300 మిల్లీగ్రామ్స్ ఉంది, 100 గ్రాములు కనుక ఈ రాగి అనేది తీసుకున్నట్లయితే. సో ఎక్కువ మొత్తంలో కాల్షియము, తర్వాత ఫాస్ఫరస్, అలాగే ఐరన్, తర్వాత పీచు పదార్థం, మనమందరం కూడా పీచు పదార్థం, మలబద్ధకం అనే పెద్ద ప్రాబ్లం, అన్ని డిసీజులకి హేతువు మలబద్ధకం. ఈ మలబద్ధకాన్ని అరికట్టడానికి ఫైబర్ అనేది అంటే పీచు పదార్థం అనేది చాలా అవసరం. ఈ చిరుధాన్యాలలో ఎక్కువ మొత్తంలో ఈ పీచు పదార్థం ఉంది. అంతేకాకుండా మంచి మొత్తాల్లో ప్రోటీన్స్ కూడా ఉన్నాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, శక్తి పదార్థాలు గాను, శక్తి జనకాలు గాను, తర్వాత ప్రోటీన్ పదార్థాలు గాను, తర్వాత ముఖ్యంగా వైటమిన్స్, మినరల్స్ ఈ చిరుధాన్యాలలో ఎక్కువ ఉండడం మూలంగా ఈ చిరుధాన్యాలను ఎంతైనా మన దైనందిక జీవితంలో అలవాటుగా మార్చుకోవాల్సిన అవకాశం ఉంది. అందుకని రోటరీ వారు ఒక అవకాశాన్ని ఇచ్చారు మన బాపట్ల వాళ్ళకు, బాపట్ల చుట్టుపక్కల వారికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. చిరుధాన్యాలతో కూడిన పదార్థాలు ఏం చేయొచ్చు అనేది ఒక పిలుపునిచ్చి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని సెలబ్రేట్ మేము ఈ విధంగా ఘనంగా రోటరీ క్లబ్తో సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.